విదేశాల్లో కరోనా విజృంభిస్తూ ఉండడంతో భారత్ అప్రమత్తమైంది రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక సూచనలు చేసింది కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు ప్రపంచ దేశాల్లో కరోనా మళ్ళీ విజృంభిస్తూ ఉండడంతో కేంద్రం అప్రమత్తమైంది పలు దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవయ్య బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో పాటు పలువురు వైద్యరంగ నిపుణులు హాజరు కానున్నారు చైనా జపాన్ దక్షిణ కొరియా బ్రెజిల్ అమెరికా వంటి దేశాల్లో కొత్త కేసులు భారీగా వెలుగు చూస్తుండటంతో కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది రోజువారీ పాజిటివ్ కేసుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించాలని సూచించింది కొత్త వేరియంట్లు ఏవైనా ఉంటే త్వరగా గుర్తించవచ్చని తెలిపింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది విదేశాల్లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో భారత్ కు నాలుగో వేవు పొంచి ఉందని తెలిపింది ఈయన ఆయన గ్రామం నుంచి బిజినెస్ ప్రారంభించి వంద కోట్ల పైగా బిజినెస్ చేస్తున్నారు గ్రామం నుంచి బిజినెస్ ఎలా చేయాలో నేర్చుకోవడానికి ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి టెస్ట్ ట్రాక్ ట్రీట్ వ్యాక్సినేషన్ కట్టడి అనే ఐదంచెల వ్యూహంతో భారత్ కరోనా వ్యాప్తిని సమర్థంగా నియంత్రించగలిగిందని వెల్లడించింది ప్రస్తుతం భారత్లో వారానికి పన్నెండు వందల కేసులు నమోదవుతున్నాయి ఈ ఏడాది జూన్లో కరోనా కట్టడికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను లేఖలో ప్రస్తావించింది కోవిడ్ కొత్త వేరియంట్ల వ్యాప్తిని కట్టడి చేసేందుకు అనుమానితులను ముందస్తుగా గుర్తించి ఐసోలేట్ చేయడం అత్యంత ఆవశ్యకమని సూచించింది ప్రపంచ దేశాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తూ ఉండడంతో కేంద్రం అప్రమత్తమైంది పలు దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో పాటు పలువురు వైద్యరంగ నిపుణులు హాజరు కానున్నారు చైనా జపాన్ దక్షిణ కొరియా బ్రెజిల్ అమెరికా వంటి దేశాల్లో కొత్త కేసులు భారీగా వెలుగు వెలుగుచూస్తుండటంతో కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది రోజువారీ పాజిటివ్ కేసుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించాలని సూచించింది కొత్త వేరియంట్లు ఏవైనా ఉంటే త్వరగా గుర్తించవచ్చని తెలిపింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది విదేశాల్లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో భారత్కు నాలుగో వేవు ముప్పు పొంచి ఉందని తెలిపింది టెస్ట్ ట్రాక్ ట్రీట్ వ్యాక్సినేషన్ కట్టడి అనే ఐదంచెల వ్యూహంతో భారత్ కరోనా వ్యాప్తిని సమర్థంగా నియంత్రించగలిగిందని వెల్లడించింది ప్రస్తుతం భారత్లో వారానికి పన్నెండు వందల కేసులు నమోదవుతున్నాయి ఈ ఏడాది జూన్లో కరోనా కట్టడికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను లేఖలో ప్రస్తావించింది కోవిడ్ కొత్త వేరియంట్ల వ్యాప్తిని కట్టడి చేసేందుకు అనుమానితులను ముందస్తుగా గుర్తించి ఐసోలేట్ చేయడం అత్యంత ఆవశ్యకమని సూచించింది ఈయన ఆయన గ్రామం నుంచి బిజినెస్ ప్రారంభించి వంద కోట్ల పైగా బిజినెస్ చేస్తున్నారు గ్రామం నుంచి బిజినెస్ ఎలా చేయాలో నేర్చుకోవడానికి ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి